కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పెండం దొరబాబు జన్మదిన వేడుకలకు వందలాది మంది నాయకులు వేలాది మంది అభిమానులు తరలివచ్చి ఆయనకి ఎంతో అభిమానంతో నిండు మనసుతో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తరలివచ్చిన అందరికీ పేరు పేరున శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా మీ అందరి సమక్షంలో ఎప్పుడూ కూడా పుట్టినరోజు చేసుకునే కార్యక్రమం నాకు అలవాటు లేదు. కానీ ఈ సంవత్సరం మీతో కలిసి చేసుకోవాలనే సంకల్పంతో ఈ రోజున మీ అందరితో కలిసి ఈ పండుగ వాతావరణంలో చేసుకునే అవకాశం ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా శిరస్సు నుంచి మరొకసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మాకు తల్లిదండ్రులు మా తోబుట్టువులు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి తల్లిదండ్రులకి నేను ఆజన్మంతా వెలబడి ఉండే విధంగా వారికి పేరు నిలబెట్టే విధంగా ఈ రోజు వరకు కూడా త్రికన్న శుద్ధిగా తల్లిదండ్రుల్ని దైవ సమానంగా చూసుకుంటూ అలాగే కుటుంబ సభ్యుల్ని అలాగే ఈ పెద్ద కుటుంబం పిఠాపురం నియోజకవర్గ కుటుంబం అందరితోటి కూడా ఈ అందరూ ఒక నమ్మకంతో ఒక ఆశయంతో నన్ను ఆశీర్వదించి 2 సార్లు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి మరొకసారి శిరస్సు నుంచి నమస్కరిస్తా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తామన్నాను. మా కన్న తల్లిదండ్రులు ఇప్పుడు లేకపోయినా వారు పైలోకంలో ఎప్పుడూ కూడా నన్ను మా కుటుంబాన్ని అలాగే ఈ పెద్ద కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి పేరు పేరున పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా.